జగన్ ఈ వచ్చే నెల ఎనిమిదవ తారీఖున విశాఖకు వెళ్ళబోతున్నారు ఇది కీలకమైనటువంటి తాజా అంశం ఇప్పటికీ చాలాసార్లు ముహూర్తాలు మారినాయి దసరా ఉగాది ఉగాది నుండి దసరా దసరా నుండి ఇప్పుడు డిసెంబర్ ఎనిమిదవ తారీఖున వెళ్ళబోతున్నారు విశాఖపట్నంలో రుషికొండకు సంబంధించినటువంటి దాంతోపాటుగా ఇప్పుడు కొత్తగా మిలీనియన్ టవర్స్లో కూడా పెట్టారు కాబట్టి కాకపోతే ఈ దఫ అయినా వెళ్ళనిస్తారా వాస్తవంగా లక్ష కోట్ల దంద అయినటువంటి అమరావతి అంశంలో అక్కడ నుండి జగన్ వెళ్ళిపోతే ఇక్కడ రేట్లు అనేది శాంతం డౌన్ అయిపోతాయి కాబట్టి అందుకు అంగీకరించలేని వాళ్ళు న్యాయస్థానాల ద్వారా అప్రోచ్ అయి ఆపే ప్రయత్నాలు ఇప్పటికే చాలాసార్లు చేశారు ఆపుకుంటూ వచ్చారు జగన్ని పోనీయకుండా ఇప్పటికే మూడు రాజధానులు ఉండాలా లేదా అన్నటువంటి నిర్ణయాల మీద కథ నడిచింది అయితే విశాఖలనికుండా చూడటానికి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఎవరైతే నాని నానిపిఏ లింగ లి లింగమనేని గారు చేసినటువంటి ప్రయత్నం అయితే విఫలమైంది ఇప్పుడు ఆ దశలో కొత్త నిర్ణయం ఏం జరుగుతుందో చూడాలి